నమస్తే, వెల్కమ్ టు ఎంకేర్ లైవ్ న్యూస్. పుల్చల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ క్లియరెన్స్ సెల్ మొదలు పెట్టింది. నిరుద్యోగంలో రాష్ట్రం నెంబర్ వన్, ఇది జగన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన ఘనత. జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం. ఆర్టికల్ 370 రద్దుపై ఐఎన్జీ అలియన్స్ నేతల వ్యంగ్య మాటలకు కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా ధీటైన జవాబిచ్చారు. గోపాలపురం తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన శిబిరం ఏర్పాటు చేసి ఆ భూములపై సిఐటి విచారణ. డీటెయిల్ చూస్తే వైసీపీ క్లియరెన్స్ సెల్ మొదలు పెట్టింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్రంలో పెట్టుబడుల్ని ప్రోత్సహించడం కోసం నూతన ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చామని, తద్వారా రాష్ట్రానికి అనేక మంది పెట్టుబడిదారులు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా తరలి వస్తున్నాయని పదే పదే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం మీరందరూ కూడా గమనించి ఉంటారు. సుమారు 13 లక్షల కోట్ల రూపాయలతోటి వీళ్ళు ఎంఓయూలు చేసుకుని గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో రాష్ట్రానికి ప్రత్యేకంగా యువతకు కనీ వినియగిన రీతిలో ఉపాధి కల్పిస్తామనేది వీళ్ళందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో భారతదేశంలో ఆ రోజు వచ్చిన ఎస్సీజెడ్ విధానాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రోత్సహించడం కోసం అనేక మంది వ్యాపారవేత్తలకు ప్రత్యేకంగా ఆహ్వానించి ఆ సంస్థల్ని ఇక్కడ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా వెనుకబాటితనం ఏ జిల్లాలో కూడా లేకుండా దాన్ని స్ప్రెడ్ చేస్తూ రాయలసీమలో కానివ్వండి, నెల్లూరు జిల్లాలో కానివ్వండి, ఉత్తరాంధ్రలో కానివ్వండి, వీళ్ళకి కేటాయించిన భూములు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున 2007-08 సంవత్సరంలో చాలామందికి ఇచ్చారు. మరి అదే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కంపెనీలన్నింటినీ కూడా ప్రత్యేకంగా వీళ్ళని వేధించి పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహించకుండా వాళ్ళకి ఏమాత్రం కూడా సరైన రీతిలో ఒక మంచి పరిపాలన విధానం తీసుకొచ్చి మరింత ప్రోత్సహించే విధంగా చేయాల్సిన బాధ్యత లేకుండా వాళ్ళ ల్యాండ్స్ అన్నీ కూడా తిరిగి ప్రభుత్వం తీసేసుకుంటుందని బెదిరించుకుంటూ వీళ్ళు ఒక కుట్రపూరితంగా అనేక అంశాలపైన వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా ఒక స్టేబుల్ విధానం లేదు, ఒక స్టేబుల్ పాలసీ లేదు. డిసిషన్ మేకింగ్ ప్రభుత్వ స్థాయిలో జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో క్యాబినెట్లో ఖచ్చితంగా ఆ విధి విధానాలకి లోబడి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇతరుల్లో కూడా ధైర్యం నింపే విధంగా, వాళ్ళు కూడా మన రాష్ట్రానికి వచ్చే విధంగా పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళు తీసుకోవాలి. ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి గత నెల నవంబర్ మూడో తారీఖున క్యాబినెట్ సమావేశంలో ఊహించని విధంగా అనేక కంపెనీలకి వీళ్ళు కొన్ని విచిత్రమైన స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చారు. ఇది ఏమనిపిస్తుందంటే ఒక రీటైల్ స్టోరు మూసేసే ముందు క్లియరెన్స్ సేల్ అని పెడతారు. ఇన్ని రోజులు ఉన్న 30%, 40% డిస్కౌంట్ కాస్త 70%, 80% డిస్కౌంట్ మేము క్లియరెన్స్ సేల్ పెట్టేసాం, ఉన్నవన్నీ కూడా మేము అమ్మేసి దుకాణం మూసేస్తున్నాం అనేది వీళ్ళు ఒక లైన్ తీసుకుని మార్కెటింగ్ చేస్తారు. ఆ విధంగానే ఈ ప్రభుత్వం ఒక క్లియరెన్స్. నిరుద్యోగంలో రాష్ట్రం నెంబర్ వన్, ఇది జగన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన ఘనత. ఇక జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం, ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ఘనతలు, ఆయన సాధించినటువంటి ఘనతలు ప్రతిరోజు కూడా మనం తలదించుకునే విధంగా ఉంటాయి. సాధారణంగా మన రాష్ట్రం ఏ రంగంలో అయినా ఇదిగో ఈ రకంగా ఘనత సాధించింది, ఇంత మంచి పేరు తెచ్చుకుంది,
అని గర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి సాధారణంగా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ రకంగానే రకరకాలుగా వివిధ రంగాల్లో ఇదిగో మా రాష్ట్రం ఎంత గొప్పగా ఉంది అంత గొప్పగా ఉందని చెప్పి గర్వంగా మనం చెప్పుకుని తిరిగేవాళ్ళం, కాలర్ ఎగరేసుకుని నిలబడేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ఏ రోజు ప్రధాన వార్త చూసినా కూడా మన సిగ్గుతో తలదించుకునే విధంగానే వార్తలు ఉంటూ ఉన్నాయి, వాస్తవాలు ఉంటూ ఉన్నాయి, వివిధ కేంద్ర ప్రభుత్వ నివేదికలు ఉంటూ ఉన్నాయి, వివిధ రంగాల్లో రాష్ట్రం ఎంత అధ్వానంగా మరి తన పనితీరు ప్రదర్శిస్తూ ఉందో ప్రతిరోజు కూడా మనం నిత్యం పేపర్లలో చదువుతూనే ఉంటాం. మరి ఆ కోవలోనే ఈరోజు మళ్ళీ మనం ఒక కొత్త నివేదిక యొక్క ఫలితాలు, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించినటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో, మరి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ వారు నిర్వహించినటువంటి ఈ సర్వే, ఆ సర్వే నివేదిక తాజా నివేదికలో కొత్తగా ఒక అంశం ఏం బయటపడిందంటే, దేశంలోనే మరి అత్యధికంగా చదువుకున్న యువతలో నిరుద్యోగులు అత్యధికంగా ఉన్నది మన రాష్ట్రంలోనే అని చెప్పి ఈరోజు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్. నిరుద్యోగంలో నెంబర్ వన్, పట్టభద్రుల నిరుద్యోగంలో బీహార్ని మించిపోయిన ఏపీ, అత్యధికంగా రాష్ట్రంలో 24% నిరుద్యోగిత కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో బహిర్గతం. 24% అంటే చదువుకున్న యువతలో, గ్రాడ్యుయేట్స్ అయిన యువతలో 24% నిరుద్యోగత, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 24% అండి గ్రాడ్యుయేట్ యూత్లో, విచ్ ఈస్ ది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, దేశంలోనే అత్యధికం. మరి అటువంటి గొప్ప ఘనకార్యాన్ని మరి మన రాష్ట్రం సాధించినట్టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వారు గణాంకాలు చాలా స్పష్టంగా వాళ్ళు వెల్లడించారు. మిగతా అనేక రాష్ట్రాలతో మనం పోల్చుకున్నట్లయితే, ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం చూసినట్లయితే, పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 16.6% మాత్రమే మరి చదువుకున్న యువతలో నిరుద్యోగ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ ఉంది. తమిళనాడులో 16.3% ఉంది, కేరళలో 19.8% ఉంది, బీహార్లో 16.6%, కేవలం 16.6% బీహార్లో ఉంది. ఆ రకంగా మనకంటే కూడా అన్ని రాష్ట్రాలు కూడా చాలా తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ రేట్తో ఉంటే, మన రాష్ట్రం మాత్రం అత్యంత అధ్వానంగా 24%. ఇవాళ రాష్ట్రంలో పట్టభద్రులు అవుతున్నటువంటి యువతీ యువకులకి ఉద్యోగాలు లేక 24% మంది ఇవాళ ఉద్యోగాలు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంత ఎక్కువగా ఉంది. మరి దీనికి కారణం ఏంటి? గతంలో ఇటువంటి పరిస్థితి ఉందా అంటే ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. చదువుకున్నటువంటి యువతకి ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఉద్యోగాలు దొరికేటటువంటి పరిస్థితి ఉండేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో. ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసినట్లయితే పుష్కలంగా పెట్టుబడులు వచ్చేటటువంటి సందర్భం, విదేశీ పెట్టుబడులు కానివ్వండి, దేశీయంగా కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి పరిశ్రమలు ఇక్కడ మన రాష్ట్రంలో ఏర్పడుతూ ఉండేవి, చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు సృష్టింపబడుతూ ఉండేవి. కానీ ఇవాళ ఏ పరిశ్రమ కూడా రాష్ట్రం వైపు కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి, ఇంత దారుణంగా పట్టభద్రులైనటువంటి యువతీ యువకులలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరగటానికి గల కారణాలు ఒకసారి మనం విశ్లేషించినట్లయితే, ప్రధానమైనటువంటి కారణం మనం చెప్పుకోవాల్సింది ఇన్వెస్ట్మెంట్స్ లేకపోవటం అనేది. ఎప్పుడైనా కూడా ఉద్యోగాలు ఎప్పుడు కల్పింపబడతాయంటే, ఏమన్నా పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు స్థాపించినప్పుడు, కొత్త కొత్త సంస్థల్ని ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు, అది ఏ సెక్టర్లో అయినా కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంలో కానివ్వండి, సేవా రంగంలో కానివ్వండి, ఏ రంగంలో అయినా పెట్టుబడులు వచ్చి ఇక్కడ ఆయా సంస్థలు పరిశ్రమలు ఏర్పడితే కొత్తగా ఉద్యోగాలు సృష్టింపబడతాయి. ఆ రకంగా మనం చూసినట్లయితే గత 4.5 సంవత్సరాల కాలంలో ఇది డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆర్టికల్ 370 రద్దుపై ఐఎన్టీఏ అలియన్స్ నేతల వ్యంగ్య మాటలకు కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా గారు దీటైన జవాబు ఇచ్చారు. హమే సమజ్నా చాయే కి 42,000 లోగ్ మారే గయే. క్యూ మారే గయే? సవాల్ హిందూ ముస్లిం కా నహీ, ఇన్సే జ్యాదా ముసల్మాన్ గుజరాత్ మే, కశ్మీర్ సే జ్యాదా ముసల్మాన్ ఉత్తర్ ప్రదేశ్ మే, కశ్మీర్ సే జ్యాదా ముసల్మాన్ బిహార్ మే, కశ్మీర్ సే జ్యాదా ముసల్మాన్ అసాం మే. క్యూ వహాన్ అల్గావాద్ నహీ హువా? క్యూ వహాన్ టెర్రరిజం నహీ హువా? బౌండరీ కా భీ సవాల్ నహీ హై సాహబ్. కయీ ఏసే రాజ్య హై, రాజస్థాన్ కి బౌండరీ భీ పాకిస్తాన్ సే లగతీ హై, గుజరాత్ కి బౌండరీ భీ పాకిస్తాన్ సే లగతీ హై. క్యూ హువా? క్యూంకి ధారా 370
अलगाववाद को बल देती थी और अलगाववाद के कारण आतंकवाद खड़ा हुआ। ये समझना ही नहीं था। एक गलत फैसला हो जाता है, कितने भी बड़े आदमी से हो सकता है, किसी भी पार्टी से भी हो सकता है, मगर जब इतिहास सिद्ध कर दे, समय सिद्ध कर दे, ये फैसला गलत है। देश के हित में वापिस आना चाहिए। अभी भी मैं कहता हूँ वापिस आइए, वरना जितने बचे हो इतने भी नहीं बचोगे। अगर अभी भी इस फैसले को चिपक कर रहना चाहते हो तो देश की जनता देखती है 2024 में दो दो हाथ भी हो जाएंगे और जनता का परिणाम भी आ जाएगा और मोदी जी तीसरी बार प्रधानमंत्री। గోపాలపురం నియోజకవర్గం భీమోలు గ్రామంలో సుమారు 1200 కోట్ల రూపాయల విలువైన 342 ఎకరాల భూములు దళారులు పెత్తందారుల పేర్లతో తెలుగుదేశం పార్టీ నాయకుల భాగస్వామ్యంతో ఆ భూములు కాజేస్తున్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ సాలివేణు వైసీపీ దళిత విభాగం నాయకుడు కొడవటి బుచ్చిబాబు అన్నారు. గోపాలపురం తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన శిబిరం ఏర్పాటు చేసి ఆ భూములపై సిఐడి విచారణ జరిపించి పేదలకు హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని, ఆ భూములపై సమగ్ర విచారణ జరిపి టీడీపీ మరియు పెత్తందారులపై చర్యలు చేపట్టి భూమి పేదలకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ఎం జాన్రాజు తమ మద్దతు తెలియజేశారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వైసీపీ నాయకులు గణమనేని వెంకటేశ్వరరావు శిబిరాన్ని సందర్శించి సమస్త పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకులపాటి శ్రీను, కాకులపాటి వెంకటరావు నాగేశ్వరరావు, ఎల్లగడ్డ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. కోర్టు వారిని వారు కోర్టులో కేసులు వేస్తూ చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే ఇందులో 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన కన్ను వేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, మాజీ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ఈ 1200 కోట్ల రూపాయలటువంటి ఆస్తిని కాజేసి తన సొంత లబ్ధి కోసం ఉపయోగించుకోవడం కోసం దానిని దీని అలుసుగా తీసుకుని పేద ప్రజలను అన్యాయం చేయడం కోసం వారు ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యవస్థని అడ్డుపెట్టుకొని వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి రెవెన్యూ కానీ ప్రతి ప్రభుత్వ వ్యవస్థను కానీ మేనేజ్ చేసుకుంటూ వీళ్ళనే అన్యాయం చేయడానికి ఒక కోర్టు ఆర్డర్ సాగుగా చూపించి ఆ రోజున వీళ్ళని చాలా తీవ్ర ఇబ్బంది గురి చేయడం జరిగింది. అయితే ఈవేళ 2017లో వచ్చినటువంటి కోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని ఈవేళ 2023లో సుమారు ఇంచుమించుగా 2-3 నెలల క్రితమే బినామీ కౌలుదారుల పేరు మీద ఆన్లైన్ చేయడానికి ముందుకు వచ్చి ఆన్లైన్ చేయడం జరిగింది. దీంట్లో పూర్తిగా రెవెన్యూ సిబ్బందే కారణం, దీంట్లో పూర్తిగా కొంతమంది దళారులే కారణం. ఇందులో చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మేము ఈ సందర్భం కోరేది ఏంటంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి వెంటనే నిష్పక్షపాతంగా దీనిపైన విచారణ చేపట్టి ఎవరైతే దీంట్లో పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయో వారి కబంధ హస్తాల కోసం ఆ కబంధ హస్తాల కింద ఈ భూమిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారిపైన విచారణ చేపట్టి వారు వెంటనే వారిపై చర్యలు తీసుకుని నిరుపేదైనటువంటి సుమారు 50 సంవత్సరాలుగా ఇప్పుడో 15-18 సంవత్సరాల వయసులో చేసినటువంటి ఈ పోరాటం ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి పట్టాదారులంతా కూడా 70-60 సంవత్సరాలకి వయసు వచ్చేసింది. ఈవేళ కాటికి కాలు చాపుకునే సమయం. ఎటువంటి సందర్భంలో వాళ్ళకి న్యాయం జరగకపోతే అప్పట్లో మనం ఏదైతే ఏ టీడీపీ ప్రభుత్వం అయితే ప్రయత్నం చేసిందో ఈవేళ వైసీపీ ప్రభుత్వంలో ఈ అన్యాయం జరగడానికి మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కాబట్టి వెంటనే దీనిపైన విచారణ జరపాలి. ఎవరైతే దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకోవాలి. వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. దీనికి కూడా వెంటనే ప్రభుత్వం స్పందించి దీని మీద వెంటనే విచారణ కమిటీ వేయాలి, సిబిఐకి ఇవ్వాలి, తద్వారా ఈ యొక్క పట్టదారులు న్యాయం చేయాలి. ఈ క్రమంలో మమ్మల్ని ప్రాణహాని మాకు ప్రాణహాని చేయడానికి కూడా కొంతమంది సిద్ధపడుతూ ఉన్నారు. మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని భయభ్రాంతకు గురించే ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని చాలా రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఈవేళ అక్రమమైన కేసులు కూడా పెడుతున్నారు, ఏదో కోర్టు సాకు చూపిస్తున్నారు. కానీ ఆ రోజు కోర్టులో పెట్టవలసినటువంటి ఎవరైతే న్యాయం చేయాలి, న్యాయానికి వెనకాల ఉండాలన్నటువంటి రెవెన్యూ అధికారులు ఉన్నారో కనీసం కోర్టుకి రెస్పాన్స్ అవ్వటం అనేటువంటిది చాలా దారుణం అనేటువంటి విషయాన్ని మేము ఖండిస్తున్నాం. దీని మీద తప్పకుండా ఎవరైతే రెవెన్యూ ఉన్నా, దీంట్లో ఏ అధికారం ఉన్నా, ఎవరు ఉన్నా, ఎవరి పాత్ర ఉన్నా ఖచ్చితంగా శిక్షించాలని పేదలకు న్యాయం చేయలేక ప్రత్యేకంగా కోరుతున్నాం.
ప్రమాదాలకు గురైన లారీలను మరణాలు లారీలు ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు డ్రైవర్లకు గాయాలైన సంఘటన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరిచెల్లగూడెం గ్రామ జాతీయ రహదారిపై జరిగింది. కరిచెల్లగూడెం గ్రామ జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదం జరిగిన కొద్ది సమయం తర్వాత ఆ దారిలో వస్తున్న మరో నాలుగు లారీలు వెనుకగా ఈ లారీలను ఢీ కొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు లారీ డ్రైవర్లకు గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో కొద్దిసేపు వాహనాలను నిలిచిపోయాయి. గోపాలపురం పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గోపాలపురం పోలీసులు తెలియజేశారు. మీరు దీన్ని ఏమనుకుంటారు? అది వేసుకొచ్చారు కదా సైడ్ సైడ్ బ్రేక్. నందికామ పట్టణం ఎంఆర్ఓ కార్యాలయం ముందు రాష్ట ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అంటూ అంగన్వాడీ హెల్పర్లు మరియు వర్కర్లు చేస్తున్న నిర్వధిక సమ్మెకు మద్దతుగా బుధవారం నాడు జనసేన తెదేప నేతలు తెదేప రాష్ట అంగన్వాడీ సెల్ అధ్యక్షులు శ్రీమతి ఆచంట సునీత గారు జనసేన నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి తమ్మళ్లపల్లి రమాదేవి గారితో కలిసి వారి దీక్షకు సంఘీభావం తెలియజేసిన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరళ సౌమ్య గారు నా అక్క నా చెల్లి అంటూ వారికి తోడుగా ఉంటాను అంటూ తన బూటకపు మోసపు మాటలతో జగన్ రెడ్డి అంగన్వాడీ మహిళలు నమ్మించి మోసం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీతాలు కన్నా నా అక్క చెల్లెళ్లకు రెట్టింపు జీతాలు చెల్లిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నిజం కాదా? గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కేంద్రాలు మనోవికాస కేంద్రాలుగా విరాజిల్లాయి. వాటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. రోడ్లలో బైఠాయించి వారి యొక్క కష్టాలకి సమస్యలకు పరిష్కారం ఇవ్వమని ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూర్చుంటే టీడీపీ జనసేన తరఫున సంఘీభావం తెలపడానికి మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. అసలు వైసీపీ ఎన్నికల ముందు ఎన్నో అబద్ధపు వాగ్దానాలు చేసి వాటిల్లో ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలకి నేను జీతాలు పెంచుతాను, తెలంగాణ కంటే నేను ఇంకా ఎక్కువ జీతాలు ఇస్తానని చెప్పి ఎన్నో అబద్ధపు వాగ్దానాలతో వచ్చినప్పుడు నుండి వారి ఏ సమస్యను కూడా ఇప్పటి వరకు పరిష్కారం చేయకుండా, ఇంకా చెప్పాలంటే వారికి అరాకొర జీతాలతో వారి కష్టాన్ని శ్రమను దోచుకుంటున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి మేమందరం కూడా నిలదీసి ఒకటి ప్రశ్నిస్తున్నాం. మీరు ఎందులో కూడా మీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎందులో కూడా లేదు. చివరికి మీరంతా కూడా పేద ఒక మధ్యంతర కుటుంబానికి సంబంధించిన వారే ఇక్కడ ఉన్నవారందరూ. వారందరూ ఒకవైపు ధరలు నిత్యావసర సరుకు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, ఇటువైపు వీరు చూస్తుంటే ఈ అరాకొరా జీతాలతో వారు వారి జీవితాన్ని ఎలా సాగిస్తారు, వారి కుటుంబాలను ఎలా పోషిస్తారు? గత 4.5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. వీరికి రాయితీలన్నీ వారికి ఉన్న రాయితీలన్నీ రద్దు చేసి వస్తున్న జీతాలు కూడా సరిగా ఇవ్వకుండా వారికి మళ్ళీ యాప్లు పెట్టి ఇంకా కూడా వారి కష్టాన్ని శ్రమను దోచుకుంటూ ఈ ప్రభుత్వం ఇంకా వారి యొక్క కన్నీళ్ళ కష్టాలకి కారణభూతురాలు అవుతోంది. ఇది ఇప్పుడైనా మారాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా పోరాటం సాగిస్తున్నాము. మేము సంఘీభావం తెలపడానికి వచ్చాము. జనసేన టీడీపీ కలిసి మేము దీని గురించి తీవ్రంగా ఖండిస్తూ సంఘీభావం తెలుపుతున్నాము. జై జనసేన, జై తెలంగాణ. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందండి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరైతే స్టేట్ అంగన్వాడీ ప్రెసిడెంట్గా నియమించారో సునీత గారు కూడా రావడం జరిగింది. మరి నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటాను. అదేవిధంగా తెలంగాణలోకి వచ్చే జీతం కంటే కూడా రెట్టింపు ఇస్తారని చెప్పి ఆ రోజు బూటకం వాగ్దానాలు చేసి ముద్దులు పెట్టి ఈరోజు పూర్తిగా అంగన్వాడీ వ్యవస్థ నిర్వీర్యం చేసేసిన మోసపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండి. ఈరోజు మనం చూస్తున్నాం, ఒకప్పుడు తెలుగుదేశం హయాంలో మనోవికాస కేంద్రాలకు ఉండే అంగన్వాడీ కేంద్రాలు ఈరోజు నిజంగా పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. ఈరోజు అంగన్వాడీలో ఇచ్చే ఏదైతే పౌష్టిక ఆహారం
గర్భిణీ స్త్రీలకు కానీ బాలింతలకు కానీ చిన్నారులకు కానీ ఇచ్చే పౌష్టిక ఆహారం పూర్తిగా నాసిరకంగా ఏ విధంగా అందజేస్తున్నామో చూస్తున్నాం. ఢిల్లీ పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం. లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఆగంతకులు, లోక్సభలో టియర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు, మహిళలతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది. జీరో అవర్ జరుగుతుండగా ఘటన భయంతో పరుగులు తీసిన ఎంపీలు, సభను వాయిదా వేసిన స్పీకర్, లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన నిందితులను నీలం కౌర్, అమోల్ షిండేగా గుర్తింపు. గోష్లో టియర్ గ్యాస్ షెల్స్ పెట్టుకెళ్లి సభలో విసిరిన నిందితులు, నియంత్రణతో ఇక చెల్లదు అంటూ నినాదాలు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది 2001లో ఇదే రోజు పార్లమెంటు పై ఉగ్ర దాడి. రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు మరియు కేంద్ర దర్యాప్తు సంస్థలు. ప్రతిరోజు రికార్డు స్థాయిలో అయ్యప్ప భక్తులతో శబరిమల మారుమోగుతున్నది. ఇంతటి జన ప్రవాహం గడిచిన 30 సంవత్సరాల కాలంలో చూడలేదు అని భక్తులు, ట్రావెంకర్ దేవస్వామి బోర్డు, కేరళ ప్రభుత్వం కూడా ఆశ్చర్యపోయి గమనిస్తున్నారు. వైసీపీ క్లియరెన్స్ సెల్ మొదలు పెట్టింది. నిరుద్యోగంలో రాష్ట్రం నెంబర్ 1, ఇది జగన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన ఘనత. జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం. ఆర్టికల్ 370 రద్దుపై ఐఎన్టీ అలియన్స్ నేతల వ్యంగ్య మాటలకు కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా ధీటైన జవాబిచ్చారు. గోపాలపురం తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన శిబిరం ఏర్పాటు చేసి ఆ భూములపై సిఐటి విచారణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.